हाई फ्रेंड्स, दिस इज आनंद मीर चूस्तुन्नारु आनंद सोशल जोन चैनल। ई वीडियोलो मनकि मरोक जिल्लाकु संबंधिंचि अंगनवाडी पोस्टुलु अयिते रिलीज चेयडं जरिगिंदि। दानिकि संबंधिंचिन पूर्ति डीटेल्स अन्नी मीकु एक्सप्लेन चेस्तानु। అదే విధంగా దాంతో పాటు ఐటీఐకి సంబంధించి కొన్ని అప్రెంటిస్ సంబంధించి అయితే కొన్ని పోస్టులు అయితే పడడం జరిగింది। అవి ఈ రెండు కూడా ఇందులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్‌షిప్ సంబంధించి కానీ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది। ఇక మనకి అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి అయితే రావడం జరిగింది। భర్తీకి అంగన్వాడీ కొలువులంటూ ఇక్కడ మనకి అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టుల భర్తీ చేపట్టాలని చెప్పేసి జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 అంగన్వాడీ కార్యకర్తలు 198 హెల్పర్ పోస్టులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 21 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3812 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ఇందులో మనకి దాదాపు 100 మంది చిన్నపిల్లలు ఉన్నారని తెలియజేస్తున్నారు। ఇక దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి। 2020 జూలై 1వ తేదీ నాటికి 21 ఏళ్ళు నుండి 35 ఏళ్ళ మధ్య అయితే వయసు కలిగి ఉండాలి। రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసే వారు విధిగా ఇటీవల పొందిన ధృవీకరణ కుల ధృవీకరణ పత్రాలు జత చేయాలి। అలాగే నివాస ధృవపత్రాలు ఆధార్ లేక రేషన్ కార్డు జత చేయాలి। స్థానికరాలైన వివాహిత మహిళ అభ్యర్థులే ఉండాలి। దరఖాస్తుపై ఏ అంగన్వాడీ కేంద్రంలో ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో మెన్షన్ చేయాలి। అభ్యర్థులు తమ విద్యార్హత తగిన కుల ధృవీకరణ పత్రాలు ఆధార్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీపై గెజిటెడ్ అధికారితో ధృవీకరించాలి। అలాగే ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేసిన దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలాగా సాయంత్రం 5 గంటలకు లోగా మనకి సంబంధిత ఐసిడిఎస్ ఏపీడీ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలని ఐసిడిఎస్ పీడీ అయితే మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది। మనకి ఇవి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది। ఇది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। 23వ తారీఖు వరకు కూడా వీళ్ళకైతే అవకాశం అయితే జరిగింది। ఇక్కడ నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ మీరు చూశారు కదా, వీటన్నింటిని కూడా తీసుకొని ఇక్కడ మీరు మీకు ఐసిడిఎస్ ఏపీడీ కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయండి। ఇక మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక మనకి తాండూరు తెలంగాణలోని తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీ, ఇది మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది। కేంద్ర భారత ప్రభుత్వ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చెందిన తెలంగాణలోని తాండూరు వికారాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు। దీనికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। ఇక్కడ మొత్తంగా 100 అయితే ఖాళీలు ఉన్నాయి। ట్రేడ్లు చూస్తే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్ లేదా మెషనిస్ట్ తదితరులు అయితే ఉండడం జరిగింది। కనీసం 50% మార్కులతో 10వ తరగతి, 60% మార్కులతో సంబంధిత ట్రేడ్లో ఐటీ ఉత్తీర్ణత ఉండాలని తెలియజేస్తున్నారు। ఇక మనకి జనవరి 2021 నాటికి 20 సంవత్సరాలు అనేది దాటకుండా ఉండాలి। ఎంపిక విధానం చూస్తే అకాడమిక్ మెరిట్ ఆధారంగా అయితే చేస్తారంటే మీకు వచ్చిన మార్కులను బట్టి। ఇక దరఖాస్తు విధానం చూసినట్లయితే ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలి। దరఖాస్తుకు చివరి తేదీ 2021 జనవరి 20 వరకు ఇవ్వడం జరిగింది। చిరునామా అనేది జనరల్ మేనేజర్ తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీ కరణ్ కోటే గ్రామం వికారాబాద్ జిల్లా తెలంగాణ 501158। వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది www.cci.ltd.in। ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఈ వీడియో లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేయడం ద్వారా మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు। ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।